సార్ ఎలక్షన్స్ అయితే ముస్ పోలింగ్ కూడా మరో నాలుగు రోజులు రాబోతున్నాయి నిన్నదాకా వైసీపీకి మద్దతుగా సర్వేలు అయితే ఉన్నాయి మరలా కొత్తగా ఎన్డీటీ సర్వే అని ఒకటి వచ్చింది ఇది మొత్తం పూర్తిగా టీడీపీకి మద్దతుగా ఉన్నట్టుగా ఉంది సో ఏంటి సార్ ఏం ఏం రాబోతుంది ఏ పార్టీ రాబోతుంది అంటారు ఇట్లాంటి సర్వేలు చాలా వచ్చాయి ఏ సర్వే వచ్చినా కూడా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వచ్చిన సర్వే అనేది కొంతవరకు రిజల్ట్కి దగ్గరగా ఉంటుంది తరువాత పోలింగ్ ఇంకా దగ్గర పడే కొద్దీ ఎవరో రితుడు అవుతున్నారు ఎవరు స్టామ్నా ఎలా ఉండబోతుంది ఎవరు అభ్యర్థిత్వంలో మెరుగులు దిద్దుతున్నారు ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉంది ప్రభుత్వ వైఫల్యాలు ఎవరి మీద పడుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా బేరీజ్ వేసుకున్నాక పోలింగు పోలింగ్ అయిన తర్వాత కొన్ని కొన్ని సర్వేలు దాని ప్రకారం వస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ ఎన్డీటి సర్వే మామూలుగా ఒక ఫైల్ ఏదో చూశాను నాకు కూడా ఒక పబ్లిక్ పబ్లించింది దాంట్లో ఎలా ఉందంటే ఓవరాల్గా చూస్తే కూటమికి ఫేవర్గా ఉన్నట్టుంది ఉంటూనే ఈసారి చాలా చేంజెస్ కనబడిపోతున్నాయి ఎస్పెషలీ ఎవరైతే ప్రధాన నేతలు అధ్యక్షులు ఉన్నారో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు గెలుస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు పర్వాలేదు అనిపించుకున్న మెజారిటీ ఎప్పుడూ గెలిచేవారు బట్ ఆయన మెజారిటీ ఈసారి ఇంక్రీజ్ అవుతుంది బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బంపర్ మెజార్టీతో గెలుచుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మెజార్టీ కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా ఉంది దాంతోపాటు ఈ వైసీపీలో వాళ్ళు మ్యాక్సిమం ఏం చేశారంటే జంబ్లింగ్ చేశారు అదే షఫ్లింగ్ ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని మార్చడం మార్చారు యాక్చువల్గా తొంభై మంది వరకు ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దాని ప్రకారము ఈయన దాన్ని ప్రశాంత్ కిషోర్ గారు పనిచేయకుండా వెళ్ళిపోయినా కూడా దాన్ని బేస్ తీసుకొని చేశారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సో మొత్తానికి ఈయన చాలా మందిని మార్చారు మీరు అంటున్నారు ఎనభై ప్లస్ మార్చారని సో ఇట్లా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఎంపీ అభ్యర్థిగా మారితే పర్వాలేదు పక్కపక్క రాష్ట్రాల్లో లేదా పక్కపక్క జిల్లాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర తీసుకున్నాం అనుకోండి ఉత్తరాంధ్రలో బొత్స గారికి మంచి నేము ఉంది సో అతను అతను భా శ్రీమతి గారైన ఝాన్సీ గారు వైజాగ్ నుంచి పోటీ చేశారు సో ఆ ఝాన్సీ గారి పేరు బొత్స గారి పేరు ఆల్రెడీ విన్న పేర్లు కాబట్టి ఆ మూడు జిల్లాలో ఏ లోక్సభ నియోజకవర్గం పోటీ చేసినా కొంత పేరుంది కాబట్టి పర్వాలేదు అన్నట్టుగా పోటీ చేయొచ్చు అలా కాకుండా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎంపీ అభ్యర్థిగా పెట్టాలంటే మాత్రం కొంచెం బాగా ఫెమిలీ రైతేగా నిలబడ్డానికి అవుతుంది అంతే కదా ఎమ్మెల్యే అంటే వాళ్ళ రేపు సోషల్ మీడియా మీడియా ద్వారా రాష్ట్రంలో ఏ మూల ఉన్న ఎమ్మెల్యేని అందరికీ తెలుస్తున్నారు కాదనట్లేదు కానీ ఎమ్మెల్యేగా ఉన్నంత మెజార్టీ ఎమ్మెల్యే ఉండాల్సినంత నేము ఫేము ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ సత్తా ఉంటుందా ఉండదా తన కింద ఉండే ఏడు నియోజకవర్గాలను కూడా మెప్పించగలుగుతారా లేదా ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఖర్చు పెట్టగలగాలి వాళ్ళు ఒప్పించుకోగలగాలి వాళ్ళందరితో గెలిపించుకోగలగాలి ఆ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూను తన లోక్సభ అభ్యర్థిత్వం కూడా గెలిపించుకునే సత్తా ఉన్న నాయకులకే ప్రాధాన్యంగా ఇస్తారు అలా కాకుండా ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నరసాపేట చేపించారు మన అనిల్ కుమార్ గారిని అట్లా అయినప్పుడు ఆ స్థానిక బలం అంత ఉండదని నా అభిప్రాయం అంతే కదా ఎవరు ఇప్పుడు మొసలికి నీటిలోని బలం అది బయటకు వచ్చిందంటే దాని బలం ఏముండదు ఇంక ఇంకా సో అట్లాంటిది ఆ స్థానిక బలం కాకుండా వేరే దగ్గర పోటీ చేసే వచ్చేటప్పుడు కొంత కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని నేను అభిప్రాయపడుతున్నాను అయితే ఈ ఎన్డిటీ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లాంటి సఫ్లింగ్ వల్ల మరి ఇతర కారణంలో తెలియదు కానీ ప్రధాన నేతలు ముఖ్యంగా మంత్రులైన నేతలు ఒక ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు చాలామంది కోల్పో ఓడిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అది కాకుండా ఇంకొక కూడా చెప్పారు ఎంతవరకు ఎక్కడైతే టీడీపీ చాలా వరకు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిందో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని స్థానాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఉంది మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి చూస్తే ఇప్పటివరకు ఒక ఏడెనిమిది సార్లు ఎలక్షన్ జరిగినట్టయితే అందులో రెండు సార్లు గెలుచుకుందంటే మిగతా ఆరు సార్లు ఏడు సార్లు మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది సో అటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటివి ఈసారి గెలుచుకునే అవకాశం ఉంది అన్నట్టు కూడా సర్వేలు చెప్తున్నారు అంటే ఓవరాల్గా చూస్తే కూటమికి ఫేవర్గా ఉన్నట్టుందని చెప్తూనే బట్ పర్సంటేజ్ కూడా వైసీపీకి మంచి పర్సంటేజే వస్తుంది మీరు ఓవరాల్గా వాడి ఎన్డీటి వాళ్ళు ఇచ్చిన దానికి చూస్తే ఫార్టీ ప్లస్ ఉంది ఓటింగ్ పర్సంటేజ్ వైసీపీకి అంటే అది జెన్యున్ రిపోర్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే కదా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనుకుంటున్నారో పెరగడం వల్ల అయితే పూర్తి వ్యతిరేకతను అవ్వాలి పూర్తి ఫేవర్ అయిన అవ్వాలి ఏంటి పక్క రాష్ట్రాల నుంచి పక్క ఊర్ల నుంచి తండోపతండాలుగా వచ్చి జనాలు వ్యతిరేకతకు సంబంధించి వేశారా లేదా గ్రామీణ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా లేదు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేశారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్గా నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ సర్వే అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్డిటి సర్వే అనేది అంటే మరి వాళ్ళు ఏ దృక్పథంతో ఏ ప్రాతిపదికన చేశారో కానీ చాలా వరకు మూలాల వరకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ అంతా చూస్తే పర్సంటేజ్ కానీ అలా ఇస్తూనే ఈసారి వాళ్ళు ఒక ఫైవ్ పర్సంటేజ్ అదర్స్ కూడా గెలుస్తారన్నట్టుగా ఉంది అసలే కూట కూటమి వర్సెస్ వైసీపీ అంతే కదా వేరే థాట్ లేదు కాంగ్రెస్ ఉన్నా కూడా అంత ప్రాధాన్యత ఉండదు మేబీ కొన్ని సర్వేల ప్రకారము వన్ నాట్ టూ సీట్లు కూడా గెలుచుకోవచ్చు అట్లీస్ట్ వన్ అని గెలుచుకోవచ్చు అనే అభిప్రాయం ఉన్న ధోరణిలో అదర్సు వాళ్ళు కూడా కాంగ్రెస్ కన్నా అదర్స్కే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంది అంటే మేబీ ఆ అదర్స్ అందరూ కూడా రెబల్స్ అని అయి ఉంటారని నా అభిప్రాయం అంటే ఇప్పుడు టీడీపీలో కూటమిలో భాగంగా టీడీపీకి టికెట్ దొ దక్కని వాళ్ళు కానీ లేదంటే వైసీపీలో ఈ షఫ్లింగు అంతవరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి ఇవ్వకపోవడం ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు రెబల్స్గా మారి సొంతంగా పోటీ చేసే క్రమంలో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయించుకారు అలా కాకుండా తెలంగాణలో ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి కూడా రావచ్చు ఎలా అంటే కామారెడ్డిలో ఏం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ఢీకొన్నారు ఢీకొన్నప్పుడు ఏమైందంటే ఓటింగ్ ఓటు చీలిపోవడంతో ఎవరు ఆయన వెంకటరమణారెడ్డి గారు గెలిచారు ఆఫ్కోర్స్ వెంకటరమణారెడ్డి గారు అని అలాగని ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ తక్కువగా చేసి చూడొద్దు బట్ ఆయన కూడా కరోనా టైం నుంచి కూడా ప్రజలకి అందుబాటులో ఉండడము చేసిన సేవ దాన్ని బట్టి కూడా ఆయన విన్నింగ్ కొంత యాడ్ అయ్యింది కాదనట్లేదు సో అట్లా క్రాస్ ఓటింగ్ అయినప్పుడు అంటే వీళ్ళిద్దరితో పోలితే వెంకటరమణ రెడ్డి గారికి అంత ఇమేజ్ లేదు కదా అని నా అభిప్రాయం సో అలాగా ఇక్కడ కూడా ఈ ఫైవ్ పర్సెంటేజ్ అదర్స్కి ఇచ్చారు అని అంటే మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో ఖచ్చితంగా ఇట్లా రెబల్సే ఎవరైనా గెలుస్తారని రెబల్స్ ఎవరనేది చెప్పలేను మేబీ జనసేన రెబల్ అవ్వచ్చు టీడీపీ రెబల్ అవ్వచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అయినా అవ్వచ్చు సో కాంగ్రెస్తో పోలిస్తే రెబల్సే ఎక్కువ మంది ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ వన్ నాట్ టూ సీట్లకే వీళ్ళు కూడా అదే చెప్పారు గతంలో ఒక డిజిటల్ ఛానల్ వాళ్ళు కూడా సర్వే చేసినప్పుడు అదే విషయం చెప్పారు కాంగ్రెస్కి ఈసారి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని అంతకుముందు కూడా చెప్పినప్పుడు మహిళా మంత్రులు కూడా ఓడిపోతారని ఒక సర్వేలో కూడా చెప్పారు సో ఇక్కడ కూడా వీళ్ళు అదే ఎనభై ఎనిమిది శాతం మంత్రులు ఓడిపోయే అవకాశం ఉంది ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద చర్చోప చర్చలుగా జరుగుతున్న సందర్భంలో ఏంటంటే ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఏ ట్రావెల్లో చూసినా ఏ జర్నీలో చేసినా లేదంటే ఒక పార్కులో వాకింగ్కి వెళ్ళిన ఇదే ప్రస్తావన అండి వేరే ప్రస్తావనే లేదు ఏది వస్తుంది ఏంటి అందరూ కూడా డైలమాలను ఉన్నారు టఫ్గా ఉంటుందబ్బా కొంతమంది కూటమికి వస్తుంది అంటున్నారు అబ్బా లేదు మళ్ళీ వైసీపీ వస్తుంది అంటున్నారు అబ్బా ఇట్లాంటి చర్చలే బట్ ఓవరాల్గా చూస్తే మీరు అన్నట్టు ఒక ముప్పై సర్వేలు వరకు ప్రామాణికంగా తీసుకుంటే అందులో ఒక ఇరవై ఇరవై రెండు సర్వేలు కూటమికి ఫేవర్గా ఉంటే కొన్ని ఇరవై సర్వేలు ఉంటే పది వైసీపీ వైసీపీకి కూడా ఫేవర్గా ఉన్న ఉన్నాయి బట్ ఇందులో మళ్ళీ ఇరవై పది పది తీస్తే పదిహేనే కూటమికి పక్కాగా ఉన్నట్టున్నాయి మళ్ళీ ఒక ఐదు టఫ్గా ఉన్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా క్రిటికల్ ప్రొచ్చిన ఏదైనా మనం ఒకటో తేదీ సాయంత్రం వరకు వెయిట్ చేయాలి కొన్ని పోల్స్ సంబంధించి